హనుమంత, అన్నా ఆ రంగాకి ఫోన్ చేసి షూటింగ్ జరుగుతుందో లేదో కనుక్కోరా. అట్టగన్నా, హలో, అక్కడ షూటింగ్ మొదలైందా అని అన్న అడగమంటున్నాడు. దొంగ సచ్చినాడు. ఏమైందిరా? అందరూ వచ్చినారట కానీ డైరెక్టర్ రాలేదంట. క్రికెట్ మ్యాచ్ చూడడానికి వెళ్ళినాడంట. నాకు మొదటి నుంచి ఆడు ముఖం చూస్తుంటే అనుమానంగానే ఉందన్నా. నువ్వు అనన్నా ఈడ్చుకొచ్చి ఎరగదీస్తావు. అది మన చేతిలో పనేరా, ఎప్పుడన్నా చేయొచ్చు. 10 రోజులు షూటింగ్ చేసి 25 లక్షలు ఖర్చు పెట్టాం. వాడితో ఇప్పుడు ఏం పెట్టుకున్నా మనకి ఎలా అని చేత చిరునవ్వుతో భరించాలి. వాడు ఏం అడిగితే అది ఇవ్వాలి. పిక్చర్ హిట్ అయింది అనుకో, కోట్లురా. మీరు సైలెంట్ అయిపోండి, నేను చెప్తాగా. కబడ్డీ ఆడుతున్నారు. షూటింగ్ వచ్చారా, పిక్నిక్ వచ్చారా, ప్లస్ ఒక ప్యాక్ ఆడుతున్నారు. షూటింగ్ ఎందుకు ఆపారు? ఏమో సార్, డైరెక్టర్ గారు ఇప్పుడే వచ్చారు. సార్, నమస్కారం సార్. అరే మీరు ఏంటరా? ఏంటా, ఏంటి, నేను ఎవరిని? డైరెక్టర్ గారండి. నువ్వెవరు? ప్రొడ్యూసర్. ఏంటి అక్కడ ఎంక్వైరీ చేస్తున్నావు? ఏంటి అబ్బే, అదే లేదు సార్, ప్రాబ్లం ఏమిటి అని అడుగుతున్నాను అంతే. ఓవర్ యాక్షన్ వద్దు. లేదు సార్. అరే ఎవరు అక్కడ, ఎవరు అక్కడ, ఎక్కడ మ్యూజిక్ డైరెక్టర్? మ్యూజిక్ డైరెక్టర్ పిలవడా? రావి చెట్టు బుద్ధుడి విగ్రహం రేపు చేద్దాం సార్. ఇవాళ కొత్త సీన్ ఏమైనా ప్లాన్ చేయండి. ఇలా ఇబ్బంది పెడతారా మీరు? నేనే చెప్పారా అప్పుడు ఎంతో నీకు పోజు నొరుబుసు ఉండొచ్చు కదా. బండి తోలటానికి స్మూత్ గా ఉంటుంది కదా, మైలేజ్ ఇవ్వదు కదా, టీనేజ్ ఫిగర్ కదా నువ్వు. ఒక్కసారి బండి తొలితే 10,000 రూపీస్ అవుతుంది. ఇది సొంత బండి కాదు, ట్యాక్స్ లా ఉంది. ఇది ఆల్ ఇండియా పర్మిటానా అన్నా? అక్కడ లంగా ఓండి వేసుకున్న ఓ బ్రాహ్మణ అమ్మాయి నిన్నే చూస్తోంది. జియంగారి ఇంటి సొగస, జియంగారి ఇంటి సొగస, జియంగారి ఇంటి సొగస. అలా నన్ను చూసి పాడకూడదు. నేను నిన్ను లవ్ చేస్తున్నానే. లవ్వా? నేను నిన్ను ఎలా నమ్మడు? నా మీద నమ్మకం లేదా? అయితే ఇంకో పాట పాడతాను. ప్రేమే భక్కి ముక్కి పక్క సిక్కెని కుమారి, నా గుండె గుప్పి రొప్పి గుండు సున్నది కుమారి. నేనే సుమోని. సుమోని పేరు పెట్టుకుని సఫారీని గుద్దుతావా? వెళ్ళి లారీని గుద్దరా. లారీనా? ఆ నువ్వు మన లవ్ వర్కౌట్ ఫిగర్ అక్కడ ఉంది, అది చూడు. మండపేడ మాలాశ్రీ. మాలాశ్రీ బాయా అమ్మ నా దొంగ బావా.
ఎంత ద్రోహమా? గోవాలో అమ్మాయి చేతిలో ఫ్రై చెట్టి ఇక్కడ నోట్లో కేక్ అటెండ్ చేసుకుంటున్నావా? చెప్పే శ్రీరంగనీతులు తీసేసాం గరగోతులోని చెప్తాను. పద వాళ్ళ సంగతి ఇప్పుడే తెలిసేద్దాం. ఇప్పుడు తప్పించుకోలేరా? ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆ చెట్టు చాటు నుంచి వాళ్ళు ఏం ఆడుకుంటున్నారో విందాం. పద బావా అయిపోయా. డార్లింగ్ ఎక్కడికి? డార్లింగ్ నేను చెప్పేది విను. నువ్వు ఉన్నావు కాబట్టి మా బావగడ బతికిపోయాడు. ఓకే మిమ్మల్ని స్వామీజీ, మేము చలనచిత్ర పరిశ్రమలో పైకి వస్తామని చెప్పండి స్వామీజీ. మీరు రైటర్సా? కాదు, ఫైటర్సా? ఫైటర్స్ అంటే జీవన సమరంలో సక్సెస్ కోసం ఫైట్ చేస్తున్న వాళ్ళ స్వామీజీ. ఓహో, అర్థమైంది. మీ కుడి చేత్తో చెరో వెంట్రుక పీక్ ఇవ్వండి. జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది మొత్తం చెప్పారు. నావి కాదు, నీవి పీక్ ఇవ్వండి. అబ్బా, తల స్నానం చేసి ఎంతకాలం అయింది? వన్ వీక్. వెంట్రుకలు చిన్నగా ఉన్నాయంటే బుద్ధులు వంకరగా ఉంటాయని శాస్త్రం ఘోషిస్తుంది. కానీ అయ్యో స్వామి, చాలా బాగుందయ్యా. అది ఇప్పటికి అర్థమైంది. ఏం స్వామి కనపడుతుందా? బ్రహ్మాండంగా ఈ రైట్ తెలియదు కదా. అవును, నీకు ప్రతిభ లేదు గాని యోగం ఉంది. నువ్వు క్యాసెట్లు చూసి కథలో కాకమ్మ కబుర్లు చెప్పి సినిమా డైరెక్టర్ అవుతావు. అగో, ఈ లెఫ్ట్ ఇది నీది కదా. నువ్వు సంగీతం గురించి ఏమీ తెలియని నిరక్షర కుక్షి అయినా మ్యూజిక్ డైరెక్టర్ అవుతావు. ఇదిగా, మీరిద్దరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏంటి? బ్రతకడం కోసం చావడం, చావడం కోసం బ్రతకడం అనేది మీ ఇద్దరి జాతకాల్లో ఖచ్చితంగా రాసిపెట్టుంది. వెళ్ళండి, షో చెయ్యండి, కబుర్లు చెప్పండి. చేతులు వెనకబెట్టండి, ఎప్పుడు ఫౌల్ అవుతే గెలపల జన్ గెలపల జన్. కమాన్ పాపాయమా, కమాన్ పాపాయమా. గెలపల జన్ గెలపల జన్ గెలపల జన్ గెలపల జన్. ఓడిపోతే పిండి నీసాలే. గెలపల జన్ గెలపల జన్ గెలపల. పాపాయమ్మకి వేషం పెట్టండు. ఏంటది? ఏమిటి ఆటలు? ఏమిటా ఇదంత? జలబుల జన్. జలబుల జన్స్? ఇది ఢిల్లీ ఆట. అదేం ఆటరా? మన సుగంధికి చాలా ఆటలు తెలుసు. మార్చిలోన, మార్బుల్ ద్రోణ, దిల్ ఖుష్, దిల్ పసంద్, చిన్ని పాప, చుంచు జంగ్, ఇవన్నీ ఎడ్యుకేటెడ్ గేమ్స్. చిట్టు, మన అగ్రహారమే ఓడిపోయిందిరా. నువ్వే రంగంలోకి దిగి మన అగ్రహారం పరువు కాపాడాలి. ఏం ఆటలాడుతున్నారా? ఆడమనే చెప్తున్నా. అవయ్య, ఢిల్లీ గెలిచేసి మావయ్య, నువ్వు ఆడాలి మావయ్య. హైదరాబాద్ పరువు పోయింది మావయ్య, నువ్వు ఎలాగైనా ఆడి గెలిపించాలి మావయ్య. ప్లీజ్ మావయ్య, ఆడు మావయ్య. నోరు మూసుకుంటారా? ఆయనకంత ధైర్యం లేదు, భయపడుతున్నాడు. నాతో పోటీ చేయగలడు ఏంటి? జారుకున్నాడు, జారుకున్నాడు. పప్పు చూద్దా, ఏ పప్పు చూద్దా. నిన్ను పిలిచిపోయిన మధ్య లోపలి వచ్చాయి. నిన్న రాత్రి ఎక్కడికి వెళ్ళారు? గోల్కొండ వెళ్ళాను. ఏం లేదు, ఎన్ని గారింటికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని నాంపల్లి స్టేషన్ లో చూశాను. స్టేషన్ దగ్గర? అవును. ప్యాంటు షర్టు టై వేస్తున్నారు. ప్యాంటు షర్ట్? నేనా? తెచ్చిదానా? Harry, your phone is deactivated. What? Yesterday only I paid the bill. Then make a call to customer care.
Hi, good morning. Good morning. Nee sari chala bondi. Thanks. Ma Janu selection. This credit goes to her. Hey, congratulate me. Why re? Naku satyalo job achindi. Really? Yeah. Details tharu cheptanu, okay? Okay. నమస్కారం. నా పేరు లూసీ. చెప్పండి, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? నమస్కారం, నా పేరు హరి. నేను నిన్న పైకం చెల్లించి తిని అయినను మీరు నా దూరవాణి పరికరానికి సంబంధం తెంచి తిరిగి మీరు అనుసంధాన సేవలు కలిగించిన ఎడలా మిక్కిలి సంతోషిస్తాను. మీ పూర్తి పేరు, చిరునామా, జన్మదిన వివరములు చెప్పగలరా? నా పేరు వీరమాచినేని హరికృష్ణ. ఇంటి సంఖ్య 420, జామ్జామ్ భవంతులు, కస్తూరిబా గృహ సముదాయం, అందేరి పశ్చిమం, ముంబై 8. జన్మదిన వివరములు చెప్పగలరా? ఓ, చెప్పగలను. మొదటి మాసం మొదటి దినం 1975 సంవత్సరం. వీరమాచినేని హరికృష్ణ గారు, మీరు చెప్పిన జన్మదిన వివరములు తప్పని మా కంప్యూటర్ చెప్పుచున్నది. హలో హలో, నమస్కారములు. నా పేరు లూసీ. చెప్పండి, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? ఏయ్ లూస్, చెప్పేది పూర్తిగా అనుకుంటా ఫోన్ కట్ చేసావా? లూస్ అని పిలవకండి, లూసీ అని పిలవండి. నేను అలాగే పిలుస్తానే లూస్. నేను బిల్ పే చేశాను, అయినా నా ఫోన్ ఎంత కట్ చేశారు? మీ పూర్తి పేరు, చిరునామా, జన్మదిన వివరాలు చెప్పగలరా? అందుకే నేను లూస్ అని పిలిచాను, ఇందాకే చెప్పాను కదా. కానీ జన్మదిన వివరములు తప్పు చెప్పారు కదా? కరెక్ట్ గానే చెప్పాను, జనవరి 1 1975 సంవత్సరం అని. జనవరి 1 తారీఖు వరకు అర్థమైనది, తర్వాత అర్థం కాలేదు. అర్థం కాలేదా? మరి నా పేరు లూసీ, నమస్కారములు, చెప్పండి, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను అని తెలుగులో తెగులొచ్చిన కోడ్లా కుయటం ఎందుకు? మీరు అమర్యాదగా మాట్లాడటం సరికాదు. సరికాదు, బేసిక్ కాదు. మై డేట్ ఆఫ్ బర్త్ ఇస్ January 1, 1975. చెక్ ద డీటెయిల్స్ అండ్ యాక్టివేట్ మై ఫోన్ ఇమీడియట్లీ. క్షమించండి, సర్వర్ డౌన్ అయింది. మీకు వివరములు తెలియాలంటే 4-5 గంటలు ఆగాలి. నీ అబ్బా బండబూతులు తినంటే ఫోన్ అనేది చచ్చిపోతావు. నీ అబ్బా నీ అబ్బా చిచి బూతులు రావట్లేదేంటి? మా అప్పన్నెట్టాలు బూతులు నడుపుకుండా పెంచాడు. చి, నీకు సిగ్గుందా? నువ్వు మనిషివా పశువా? కస్టమర్ ఏడుస్తుంటే దొన్నపద మీద వర్షం గురిసినట్టు మాట్లాడతావా? నీ అంత చూస్తా, నిన్ను కోర్టుకి ఏడుస్తా, నీ మీద కేసేస్తా. వేయండి సార్. వేసుకోమంటావా? ఎంత ధైర్యమే నీకు? నీకు అసలు సిగ్గులేదా? వేస్తానే వేస్తాను, నిన్ను నీ కంపెనీని రోడ్డుకి ఈడుస్తా, దేశంలో కాల్ సెంటర్ లేకుండా చేస్తా, నాలాంటి లూసులకి ఉద్యోగాలు లేకుండా చేస్తా. ఇంకేమైనా ఇతర వివరములు కావాలనా వీరమాచినేని హరికృష్ణ గారు? వీరమాచినేని హరికృష్ణ గారు, మీరు మా కాల్ సెంటర్ కు ఫోన్ చేసినందుకు ధన్యవాదములు. మరే ఇతర వివరముల కొరకైనా సంప్రదించండి, 24 గంటలు మీ సేవకై సిద్ధంగా ఉంటాము. What happened, Mr. Hari? I don't like this. Consult a doctor. Don't worry, Hari. నాకు తెలిసిన ఒక మంచి డాక్టర్ ఉన్నాడు. ఈవినింగ్ 6:00 ఫోన్ చేస్తాను. నేను చెప్పిన ప్లేస్కి వచ్చేసాయి. ఓకే, కూల్ మ్యాన్.